హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైపర్ ఆది. సో మరి హైపర్ ఆది గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల మరి సేమ్ యాస్టీస్ అలాగే ఉన్నటువంటి ఒక పర్సన్ మన దగ్గర ఉన్నారండి. సో మరి ఇంకెందుకు కాలేసిన, సో మరి ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి యాస్టీస్ అలాగే ఉన్నారు కదా హైపర్ ఆది గారు. సో మరి ఎవరైనా చెప్పారా మీకు ఇలాగే ఉన్నారు అని చెప్పి? చెప్పారండి, చాలా మంది చెప్పారు. చాలా మంది చెప్పారు. దాదాపు ఇది ఒక 1-2 ఇయర్స్ నుంచి ఫాలోయింగ్ ఉంది. 1-2 ఇయర్ నుంచి ఫాలో అయింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఏదో మా గేలి చేయడానికి అంటున్నారు కదా అని అనుకున్నాను. ఒక 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ నుంచి డబ్స్ మ్యాచ్ చేశాను హైపరాది గారి చేశారు. ఈ మధ్య ఈ ఒక 1 మంత్ నుంచి టిక్ టాక్లో స్టార్ట్ చేశానండి. జస్ట్ 1 మంత్. ఈ 1 మంత్లో మామూలు చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటే నాకు దాని గురించి ఏం తెలియలేదు, కానీ టిక్ టాక్లో చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ 1 మంత్ లోపల 1 లాక్ ఫాలోయింగ్ వచ్చింది. దాదాపు 2 లాక్స్ లైక్స్ వచ్చాయండి. చాలు, అది ఉన్నామా లేదని అది ఒక్క ఎవిడెన్స్ సరిపోతుంది. మనకు కలిసిందా, సింక్ అయితే కాలేదనేది. ఈరోజు కూడా మీకు స్టూడియోకి వచ్చే ముందు కూడా కింద టీ తాగడానికి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలామంది వచ్చి కలిసి వెళ్ళారు. నేను చెప్పాను, కాదండి నేను జస్ట్ బయటకు వచ్చానని చెప్పి చెప్పాను, పరాది కాదండి అని చెప్పాను. ఇద్దరు ముగ్గురు కలిసారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అలా వచ్చినప్పుడు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అది మాటల్లో చెప్పలేను, మనసులో చాలా. అదొక గిఫ్ట్ అండి, గాడ్ గిఫ్ట్ అనుకోండి. హైపరాదిలాగా ఉండడం అనేది నాకు ఒక గాడ్ గిఫ్ట్. ఆ గాడ్ గిఫ్టే ఈరోజు ఒక 250 కిలోమీటర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ స్టూడియోలో కూర్చోబెట్టిందండి. లేకపోతే మనం ఎవరో ఆ ఊరు ఒక విలేజ్ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదండి. ఎక్కడ మీది? మాది జగిత్యాల అండి. జగిత్యాల. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసారు? అవునండి. సో మరి ఇక్కడ నుంచి మళ్ళీ జబర్దస్త్ దాకా వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఉద్దేశం ఉందా? ఉందండి, ఉద్దేశం ఉంది. ఉద్దేశం ఎలా ఉంటుంది, అవకాశం రావాలి కదా మనం. సో అవకాశం ఖచ్చితంగా వస్తుందండి. సో మరి సేమ్ యాస్టీస్ అట్లా ఉన్నారు కదా. సో మరి అంటే కొంతమంది ఏంటంటే కొంచెం కొన్ని ఫీచర్స్ కనిపించినాయి అనుకోండి, సో వాళ్ళకి వాళ్ళు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని అలాగే ఉండాలి, స్టైల్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో లేదంటే మీరు అలా మీరు చేశారా, అంటే మోడిఫికేషన్స్ చేసుకొని అలా చేశారా, లేకపోతే మీరు యాస్టీస్ అలాగే ఉండేవారా? మామూలుగా అలాగే ఉండేవాడిని. ఈ మధ్య ఒక 1-2 మంత్స్ కొంచెం మోడిఫికేషన్ చేశాను. మోడిఫికేషన్ చేసి ఈ టిక్ టాక్ లో ఎంటర్ అవ్వడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు అంతే లేదండి, స్టార్ ఏం లేదు, జస్ట్ ఐడెంటిఫై వచ్చింది అంతే. చాలా బాగా రెస్పాన్స్ మాత్రం సూపర్ ఉందండి. అందరికి నేను అసలు చాలా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా అది మన మాటల్లో సరిపోదు. ఓకే. సో మరి హైపర్ ఆది గారు అంటే బాగా ఇష్టం అనుకుంటా. సో గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని అంటున్నా. అవునండి, ఇష్టం అండి. ఎందుకని అంత ఇష్టం? వారి పోలిక ఉండడం వల్ల మనకి ఈరోజు క్రేజ్ తెచ్చిపెట్టింది కాబట్టి ఆయన ఎప్పటికీ మనం మర్చిపోలేం, లైఫ్ లాంగ్ అది. ఓకే. సో మరి ఆయన చేసినటువంటి స్కిట్స్లో ఏదైనా ఒక డైలాగ్ బాగా నచ్చింది ఏదైనా ఉందా? అంటే అఫ్ కోర్స్ అందరికీ చాలా వరకు అన్నీ నచ్చుతాయి అనుకుంటే, సో బాగా నచ్చింది ఏదైనా ఒకటి? బాగా నచ్చింది చాలా ఉన్నాయి, కాకపోతే ఒకటి చెప్పమంటే చెప్తాను. అంటే వెతుక్కుంటున్నట్టున్నారు, అన్నీ బాగా నచ్చుతాయి కదా, వాటిలో ఏంటి అని. నేను దాదాపు ఒక 15 వీడియోస్ చేశాను, ఇష్టమైనవి చాలా ఉన్నాయి. కాకపోతే అన్నీ హైపరాది గారివే చేస్తుంటారా టిక్టాక్స్ కూడా? అవునండి, ఓన్లీ హైపరాది. వేరే వాళ్ళే చేశాను కానీ ఒక 2-3 చేశాను, మిగతా మొత్తం హైపరాది గారి. ఏమని ఉంటుంది మీది టిక్టాక్ దాంట్లో? నాది హైపర్ వినోద్ అంటండి. హైపర్ వినోద్ హైపర్ ఆది. హైపరాది కాకుండా కనీసం హైపర్ని తీసుకొని వినోద్ అటాచ్ చేశాను అంతేనండి. సో ఏదన్నా ఒక డైలాగ్ చెప్పండి. ఏమండి ఒక సెల్ఫీ దిగుదామని, మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ మీద డైలాగ్ ఉండదండి. ఏమండి ఒక సెల్ఫీ దిగుదామని అంటుంది, ఫ్లాష్ కొడుతుంటుంది, మామూలుగా చెంప దెబ్బ కొట్టి 10 సార్లు సెల్ఫీ తీస్తే వచ్చేది నేనే కానీ పవన్ కళ్యాణ్ రాడు కదా. సో డాన్స్ కూడా బాగా చేస్తారా మీరు? అంటే హైపరాది గారు బాగా డాన్స్ చేస్తారని చెప్పి డాన్స్ రాదు, నేను ట్రై చేయలేదు ఇప్పుడు. సో ఒకవేళ హైపరాది గారు కనుక మీ ముందు వచ్చి కూర్చుంటే అసలు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటారు, మీ ఫీలింగ్? ఎక్స్ప్రెషన్ ఏముంటుందని ఫస్ట్ అయితే మాటలు వెళ్ళాయి నోట్లో నుంచి అంతే. అదొక అది ఫీలింగ్ వేరే ఉంటుంది, కాకపోతే మాట్లాడడానికి కొంచెం ధైర్యం కాదేమో అనిపిస్తుంది అంతే. ఎదురుగా డైరెక్ట్ కూర్చుంటే ట్రై చేస్తాం, మాట్లాడాలి తప్పదు కాబట్టి. మనకు కలవడము అవకాశం ఒక గాడ్ గిఫ్ట్ లాగా, ఖచ్చితంగా అదృష్టం ఉంటే కలుస్తానండి. ఓకే. సో ఎవరైనా మీకు టిక్టాక్స్లో చూసి ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా చూసి ఓకే బాగున్నారు మీరు కరెక్ట్గా ఉన్నారని కానీ చెప్పడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? అక్కడి నుంచి అంటే రెస్పాన్స్ ఎట్లా ఉండేది అంటున్నా? రెస్పాన్స్ అయితే మనకు చాలా ఉందండి రెస్పాన్స్. అంటే మెసేజ్లు పెట్టారు అందరు, మీరు హైపరాది లాగానే ఉన్నారు, హైపరాది లాగా ఉన్నారు. చాలామంది మెసేజ్లు పెట్టారండి, చాలామంది. నేను చేసి
హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. మీరు హైపరాదిలా ఉన్నారు, హైపరాదిల వీడియోలే చేయండి అని కూడా నాకు కొంతమంది మెసేజ్లు మెన్షన్ చేశారు. ప్రజెంట్ నేను అదే ఫాలో అవుతున్నానండి. సో మరి అయితే మీ పేరు వినోద్ కదండి? అవునండి. సో హైపర్ వినోద్, సో టిక్టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిపోయారు. సో హైపర్ ఆది గారి మొత్తం ఓన్లీ ఐ హైపర్ ఆది గారి మాత్రమే చేస్తుంటారు కదా? అవునండి. సో మరి నేను కూడా చాలా వరకు చూశాను, అంటే మీరు ఎక్కువ హైపర్ ఆది గారివే చేస్తూ ఉంటారు. సో మరి డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తూ ఉంటారు. ఏదైనా ఇంకేదైనా డైలాగ్ ఏమైనా చెప్తారా? డైలాగు చాలా ఉన్నాయి, చెప్పాలంటే ఒకటి ఇంకొంచెం చూసుకోవాలి. అసలే హైపర్ ఆది గారు మ్యాండ్రెస్ మొత్తం కూడా అన్ని ఫాలో అయిపోతూ ఉన్నారు. సేమ్ అట్లాగే హైపర్ ఆది గారు అయితే డైలాగ్ చెప్పమని టప్ 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 చేస్తాయి. స్పాంటేనియస్ ఆయనదే సొంతం, వేరే వాళ్ళకి రాదు అది. సో వినోద్ గారు మనం ఒక డైలాగ్ ఏదన్నా హైపర్ ఆది గారిది ఏమన్నా చేద్దామా? ఓకేనండి. ఎక్కడికి బయలుదేరుతున్నావు? మా ఫ్రెండ్స్ వచ్చారండి, బయటకు వెళ్తున్నాం. ఇంట్లో మాత్రం పేడ తట్టలా ఊరు, బయటకు వెళ్తే మాత్రం బాహుబలి తమన్నలా రెడీ అవుతారు అందరూ. అంతే కదా, మరి ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ గా ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం బాగా రెడీ అవుతారు. మా బాధ చెప్పండి కాస్త మీ అన్నగారికి, ఆది గారికి. చెప్తామండి, 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 తప్పకుండా చెప్తా. సో మరి ఆది గారిలో బాగా నచ్చేటటువంటిది ఏంటి మీకు? స్పాంటేనియస్ డైలాగ్ అండి, ఎంటదంట పంచలేయడం అది చాలా గ్రేట్ అది. ఓకే, అది గ్రేట్, అది బాగా నచ్చుతాయి అన్నమా. ఓకే, సో అయితే మీరు కనుక నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు ఒకవేళ అవకాశం వస్తే? అవకాశం వస్తే ఒక్కసారైనా కూడా ఆది గారితో ఒక స్క్రిప్ట్ చేయాలనిపిస్తుందండి. పక్కన ఉంటే సరిపోతుంది అంతే. ఒక్కసారైనా సరే ఆది గారి పక్కన ఉండి చేయాలి స్క్రిప్ట్. అవునండి. ఒక స్క్రిప్ట్. అవునండి. ఒక స్క్రిప్ట్ ఏనా? ఒక స్క్రిప్ట్ చేసినా సరిపోతాయి, తర్వాత ఇస్తే వద్దనం, కాకపోతే ఒక్కటన్నా చేయాలని కోరిక. ఓకే, ఒక్కటైనా చేయాలి, ఒకవేళ అవకాశం వస్తే కనుక చేద్దాం అనుకుంటున్నారు. సో మరి జబర్దస్త్లోకి వెళ్ళడం అనేది మీకు ఇష్టమేనా అండి? ఏంటి, ఎప్పటి నుంచో? చాలా ఇష్టం అండి. ఎందుకని? జబర్దస్త్ అనేది ఒక వరం లాంటిది అండి, అవకాశం అది రావడమే గ్రేట్. అందులో వస్తే తప్పకుండా అది ఒక గిఫ్ట్ లాగానే నేనైతే చూస్తానండి. మీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా డాడీ హైపర్ ఆదిలా ఉంటారు అని చెప్పి చెప్పడం కానీ ఏమన్నా అంటూ ఉంటారు ఎక్కువగా? చెప్పారండి, చాలా మంది చెప్పారు, మా పిల్లలు కూడా చెప్తారు. మా పిల్లల కోఆపరేషన్ కూడా ఉంది, నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, వాళ్ళ కోఆపరేషన్ వెళ్ళండి డాడీ అని చెప్పాను. నాకు సుమన్ టీవీ వాళ్ళు మెసేజ్ పెట్టడం, నేను పిల్లలు అసలు వెళ్దామా వద్దా అని అనుకున్న టైంలో వాళ్ళే మనం ఎంకరేజ్ చేసి పంపించారండి. ట్రై చేద్దాము ఫస్ట్, మన ప్రయత్నం తర్వాత దేవుడు దయ అంతే. ఆ ప్రయత్నంగానే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూర్చున్నానండి. సో ప్రయత్నం అంటే ఇప్పుడు మీరు ఒక్కసారైనా ఆయన పక్కన చేద్దామని అంతే కదా? ఆశనండి. సో ఖచ్చితంగా నెరవేరుతుందండి మీది. ఒక్కసారైనా సరే మీరు ఆది గారి పక్కన నుంచి చేయాలి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో మరి జబర్దస్త్లో అయితే కనుక ఆది గారు ఇష్టం, మరి మూవీస్లో ఎవరు ఇష్టం అండి? మూవీస్లో అంటే నాకు మహేష్ బాబు గారు చాలా ఇష్టం అండి, తర్వాత పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం అండి నాకు. పవన్ కళ్యాణ్ గారు అవునండి, వారి సినిమాలు ఎక్కువ చూస్తుంటాను నేను. అంటే ఆది గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్పి మీరు కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారా? అలాగే, నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆది గారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అది ఒకటి ప్లస్ అది కూడా కలిసిపోయిందండి. ఓటు ఎవరికి వేశారు? అది ఒక్కటి మాత్రం అడగండి. అది కాదు, ఓటు వేస్తుంటారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని? లేదండి, మా సైడ్ పవన్ కళ్యాణ్, మా తెలంగాణ కాబట్టి మా అట్లా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఒకవేళ నిలబడంటే? నిలబడుంటే పవన్ కళ్యాణ్ నిలబడితే ఖచ్చితంగా ఇస్తామండి. నిజంగానేనా? తప్పకుండా. సో మరి పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా డైలాగ్ చెప్తారా ఆది గారి స్టైల్లో? ఆది గారి స్టైల్లో పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటే, ఎలాగో వీరాభిమాని కాబట్టి మీరు కానీ అలాగే ఆది గారు కూడా అభిమాని కాబట్టి ఒకటి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. ఒక్కొక్కసారి రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్క. మీరు లేట్ అయింది కానీ రావడం మాత్రం పక్క అండి, మాత్రం పక్క. సో మరి ఇంకా మీకు మామూలుగా మూవీ ఇండస్ట్రీలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి? ఇండస్ట్రీలో నాకు ఎక్కువ పరిచయం అయితే ఎవరు లేదండి, అందరు ఇష్టం. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గాని, ప్రభాస్ గానీ, అందరు వీరాభిమాని అండి. మరి హీరోయిన్స్? హీరోయిన్స్ అందరు ఇష్టం అందరూ. సో పోనీ ఒకటి చెప్పండి, అనసూయ ఇష్టమా లేకపోతే రష్మి ఇష్టమా? జబర్దస్త్ ఇష్టమా, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇష్టం అంటే ఏం చెప్పమంటే రెండు ఇష్టమే. అంటే ఆది గారు చేస్తున్నటువంటిది ఇష్టమా లేకపోతే వేరే ఇంకా వేరే టీమ్స్ ఉంటాయి కదా? లేదండి, జబర్దస్త్లో అందరు ఇష్టమే నాకు. ఇక ఆది గారు అంటే మేము రెండు కళ్ళు లాంటిది. అందుకే అనసూయ రష్మి ఇద్దరు కూడా ఇష్టమే అంటున్నారా? అంతేనండి, రెండు రెండు కళ్ళు. ఒకవేళ ఎవరికైనా ఒకరికి ఓట్ ఏమంటే ఎవరికి ఇస్తారు, ఏది అనసూయకి ఇస్తారా లేకపోతే రష్మిక? నా బాబుకు రోజాకి ఇస్తాం అండి. ఎందుకు 10 marks ఇస్తారు అందుకు? అంతేకాండి. ప్రజెంట్ ఏం చేస్తుంటారు మీరు? ప్రజెంట్ నేను కంప్యూటర్ హార్డ్వేర్ చేస్తానండి, నాకు షాప్ ఉంది. కంప్యూటర్ హార్డ్వేర్లో హార్డ్వేర్ షాప్లో బిజీ ఉంటూ ఈ టిక్ టాక్ చేస్తానండి, ఇది ఒకటి హ్యాబిట్ లాగా అయిపోయింది. నేను టిక్ టాక్ స్టార్ట్ చేసి కూడా ఒక 1 month అయిందండి అంతే. అంతకంటే 1 month ముందు నాకేం తెలియదు దీని గురించి.
టిక్ టాక్. సో మరి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటే ప్రజెంట్ అయితే మనకు ఇది అసలు ఇదే ఈ మన స్టూడియోకి రావడమే నిజామాబాద్ అనుకుంటున్నాను. ఇంకా అంత ప్లానింగ్ దానికి వెళ్ళలే, జూనియర్నే కాబట్టి బేసిక్ స్టేజ్లోనే ఉన్నాను. నాకు అంత ప్లానింగ్ లేదు, ప్లానింగ్ గురించి ఐడియా లేదు. సో అంటే మీకు హైపరాది గారు అంటే ఇష్టం, అండ్ అలాగే దాంట్లో జబర్దస్త్లో చేయాలని ఉంది, లేదా ఒక్కసారైనా చేయాలని ఉంది. సో మరి వీటి గురించి ఏమైనా ప్రయత్నంగానే ఏమైనా చేస్తున్నారా? ప్రయత్నం చేస్తున్నానండి. అంటే మీరు మీ ఊర్లో ఉంటారని చెప్పారు జగిత్యాలలో, సో మరి అక్కడ నుంచి హైదరాబాద్కి ఏమైనా వస్తుంది? అంటే నేనేమనుకుంటున్నా, నాకు ఏ ప్రయత్నం అయినా దాదాపు నాకు టిక్ టాక్ ద్వారా వస్తుందేమో అనుకుని ఇన్ని రోజుల నుంచి చూశాను. ఇప్పుడు మన సుమన్ టీవీకి రావడం జరిగింది, దీనివల్ల వస్తుందేమో అని అనుకుంటున్నాను. కానీ మీ వంతు ప్రయత్నం కూడా ఉండాలి. నాకు ఎవరు పరిచయం లేదండి. ఓకే, మామూలుగా ఇండస్ట్రీలో ఎవరు ఎవరు పరిచయం లేదు. సో ఒకవేళ ఛాన్స్ వస్తే కనుక ఇండస్ట్రీలో ఎవరైనా కొంచెం పరిచయం ఉంటే కనుక వెళ్తూ ఉంటారా? ఖచ్చితంగా వెళ్తూ ఉండాలి. ఓకే. సో మరి హైదరాబాద్కి ఎప్పుడు రాలేదా అండి, ఇప్పుడేనా మళ్ళీ రావడం? హైదరాబాద్ దాదాపు నేను ఒక 15 ఇయర్స్ నుంచి హైదరాబాద్ వస్తున్నాను. నా వర్క్, నా కంప్యూటర్ వర్క్ అంతా హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్ వస్తుంటాను. రెండోది ఏంటంటే మా అక్కయ్య మా చెల్లె ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు, వస్తుంటాను వెళ్తుంటాను రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి కూడా. సో హైదరాబాద్తో నా అటాచ్మెంట్ నాకు 20 ఇయర్స్ నుంచి ఉంది, దాదాపు చదువుకునే ఏజ్ నుంచి ఉంది. నా డిగ్రీ ఇక్కడ. మీకు ఇంట్రెస్ట్ అంటున్నప్పుడు కనీసం, అంటే చాలామంది ఏంటంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనుకోండి సో వెళ్తూ ఉంటారు, సో ఆఫీసులకైనా సరే వెళ్తూ ఉంటారు, కానీ మీరెందుకు ఎప్పుడు ట్రై చేయడం లాంటి? మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం వెళ్ళే అంత ఆఫీసులు చుట్టూ వెళ్ళి చేతులున్న వర్క్ను కొంచెం పోగొట్టుకోవాలంటే ధైర్యం లేదు. అందుకే నేను వర్క్ చేసుకుంటూ ఈ టిక్ టాక్ అనేది ఒక నాకు తెలిసి చాలామందికి వచ్చిన అవకాశాలు, దీని ద్వారానే నాకు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. వస్తుంది అని కూడా గట్టిగా ఆశిస్తున్నాను. సో మరి వినోద్ గారు, సో చాలామంది ఏంటంటే ఆది గారి స్కిట్స్కి ఇష్టపడతారు, సో కాసేపు కూర్చొని నవ్వుకోవడానికి, ఫ్యామిలీ అంతా కూర్చొని నవ్వుకోవడానికి బాగా ఇష్టపడతారు. కాకపోతే కొంచెం ఫ్యామిలీలో పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఏంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయన్నట్లు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు అనలేదా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడు? లేదండి, ఏమి మాకైతే అలాంటి ఏం డబల్ మీనింగ్ డైలాగ్లు అనిపించలేదు. కామెడీ అంటే ఆల్రెడీ మనకి ఏంటి, కామెడీ కోసమే చేసినది తప్ప అదే సీరియస్ కోసం లేకపోతే కాంట్రవర్సీ చేసిన మాటలు కావు, డైలాగులు కావండి. అది కామెడీగా తీసుకోవాలి, చూడడం వదిలేయాలి అంతే తప్ప దాని మీద మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, అవసరం కూడా లేదు. సో జబర్దస్త్కి వెళ్ళాలంటే కొంచెం ఓర్పు ఉండాలి కదా, అంటే ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటాం కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటే అబ్బా బాబోయ్ నిజంగానే కొట్టేసుకుంటున్నారా అనిపిస్తుంది, భయం కూడా ఇస్తూ ఉంటుంది. మామూలుగా కొట్టుకోరు, అంటే కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఉండాలి. సో మరి మీరు వీటన్నిటి కూడా సిద్ధంగా ఉన్నారా? తప్పదు కదండి, చేయాల్సి వస్తుంది. పచ్చిమిర్చి తినిపిస్తలేరా నాగబాబు గారు అందరితో? టైం వస్తే తినాల్సి వస్తుంది పచ్చిమిర్చి అని. పచ్చిమిర్చి అయినా తినడానికి రెడీగానే ఉన్నారు. తప్పదు కదా. స్కేటింగ్ కూడా? స్కేటింగ్ కూడా, స్కేటింగ్ అంటే ట్రై చేయాలి. సో అయితే ఇప్పుడు పచ్చిమిర్చి తింటారా మీరు? అమ్మో అమ్మో, మరి ఇప్పుడైతే అమ్మో అన్నారు, మరి మీరు వేసే ఇంటర్వ్యూ పచ్చిమిర్చి కంటే వేడిగా ఉంది, ఇంకా పచ్చిమిర్చి ప్లస్ అయితే బాయిల్డ్ బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఒకవేళ ఇస్తే తింటారా లేదా అని ఒక చిన్న క్వశ్చన్ అంతే. తప్పదనుకుంటే తిందామండి, కొద్దిగా ఎలాగో లంచ్ చేయలేదు కాబట్టి ఆకలి అయితే తిన్నది నచ్చు. నా బాబు గారు ఇస్తే తినేస్తారు అంతేగా. మరి అనుసరిస్తే? అనుసరిస్తే ఇంకా సంతోషంగా తినచ్చు. మీరు కూడా నిజంగా ఏది ఆదికి కరెక్ట్గా సరిపోతారు, అది ఎక్కడ తీసిపోయేటట్లు ఏం కనిపించట్లేదు. మనం అంతేం లేదు కానీ చూద్దాం, ట్రై చేద్దాం. మాటలు నచ్చాలి కదండి, అందరికీ నచ్చాలి. నచ్చితే అదృష్టం ఉంటే అదే అవకాశం ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది, నేను ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఓకే, ప్రయత్నం కూడా చేయండి ఇట్లాగే. సో మరి ఏదైనా ఒక డైలాగ్. ఏమండి ఆది గారు ఏం చేస్తున్నారు, ఆఫ్రికా కోతలు రీసెర్చ్ చేస్తున్నారా? ఒక్కడు వస్తే కంప్లీట్ అయిపోతుంది. రెండు వేరియేషన్స్ లో చెప్పేశారు. మొన్న తీసుకున్న 3000 ఇంతవరకు ఇవ్వలేదు, అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? ఏం చెప్పావురా? నీ రుణం ఈ జన్మలో తీసుకోలేని చెప్పానా? అంటే అంతే ఆయన చెప్పినవన్నీ కూడా మనకు ఒక్క క్షణంలో ఫుల్ గా నవ్వు వస్తూనే ఉంటుంది. క్షణం డైలాగ్ లాఫింగ్ టైం మాత్రం ఒక 2 నిమిషాలు ఉంటుంది. అవును. సో అందరూ కూడా కడుపుబ్బా నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది, అండ్ అలాగే మీరు కూడా ఎంతో మందిని నవ్వించాలి. సో మరి మీరు అనుకున్నటువంటి ఆ డ్రీమ్ అనేది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు టిక్ టాక్స్ ద్వారా సో అక్కడ నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా వచ్చి ఇంతమందితో కలవగలుగుతున్నారు, అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇంకా మీరు అనుకున్నటువంటి దాన్ని అచీవ్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. సో వచ్చేసారు కదండి, ఇప్పటి వరకు మనం హైపర్ వినోద్ గారితో మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.